చంద్రబాబు గారి మంచి ఫ్రెండ్ వైఎస్ఆర్ ఇంతకాలానికి ఆయన అన్స్టాపబుల్ ప్రోమో ద్వారా బయటకు వచ్చింది మరి అంటే ఆయన కూడా వైఎస్ జపం చేస్తున్నారు ఇక్కడ అటుదిటయ్యింది వారు వీరయ్యారు తెలుగుదేశం వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ జపం చేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పూజ్యుడైనా లేకపోతే వాళ్ళ పార్టీకి పుట్టుకకి కారణమైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి గారైనటువంటి రాజశేఖర రెడ్డి గారి జపం ఇప్పుడు తెలుగుదేశం ప్రారంభించింది ఇది స్పెషాలిటీ అదే ఎన్టీఆర్ని తిట్టింది తిట్టుకు తిట్టకుండా తిట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ వారసుడు రాజశేఖర రెడ్డి ఆ రాజశేఖర రెడ్డి వారసుడు జగన్మోహన్ రెడ్డి ఎన్టీఆర్ పేరే జిల్లాకు పెట్టారు హెల్త్ యూనివర్సిటీకి పేరు తీసేసి ఉండొచ్చు కానీ ఎన్టీఆర్ లెగసీని వదిలిపెట్టట్ల ఆయన ఎన్టీఆర్ అంటే అపార గౌరవాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు తన సమకాలీని సమకాలికుడు రాజశేఖర రెడ్డి చంద్రబాబు కానీ అదే రాజశేఖర్ రెడ్డిని కొడుకుని జైల్లో పడేపిచ్చి ఆ తర్వాత అతన్ని రాజశేఖర్ రెడ్డి అవినీతికి సాక్ష్యం ఈ దత్తపుత్రుడు ఇదే ఈ సొంతపుత్రుడు అంటూ ప్రొజెక్ట్ చేసుకొచ్చిందే తద్వారా తన రాజకీయ సక్సెస్ మళ్ళీ కంటిన్యూ చేసిన రెండు వేల పద్నాలుగు గెలుపుకు కారణమైందే రాజశేఖర్ రెడ్డిని దొంగగా చూపించి ఆయన కొడుకు దొంగ అబ్బాయి కిందని చూపించి డైలాగులు కూడా అయ్యాయి కదా ఇవాళ వైఎస్ని ఎంత దెయ్యం చేద్దామన్నా అక్కడ పేదలకు వచ్చేటప్పటికి వన్ నాట్ ఎయిటో లేకపోతే గనక ఒక దాని ఉంటారు ఆరోగ్యశ్రీనో రాజశేఖర రెడ్డి పేరును తీసేయలేకపోయారు అందుకని రాజశేఖర రెడ్డి పేరు చివరికి చంద్రబాబు కూడా చెప్పిస్తున్నారు రూపాయి తొంభై పైసలకే కోట్ల విజయభాస్కర్ రెడ్డి బియ్యం ఇచ్చిన రెండు రూపాయలన్న అనౌన్స్మెంట్ ఎన్టీఆర్ చేయబట్టినే రూపాయి తొంభైకి ఇచ్చినటువంటి కోట్ల విజయభాస్కర్ రెడ్డి అన్నటువంటి పేరుతో రెండు రూపాయలకి అన్నటువంటి పేరే నందమూర్తి తారక రామారావు గారికి వచ్చింది దాంతోపాటు చేసినటువంటి మండల వ్యవస్థ రద్దులు ఇదే ఇప్పుడు దాని పేరు ఏమంటారు పట్వారి పటేల్ వ్యవస్థ రద్దు కొత్త మండల వ్యవస్థ ఏర్పాట్లు అట్లా ఇట్లాంటి వాటి మీద ఆయనకు వచ్చినటువంటిది పేరు అవన్నీ ఇక్కడ దాన్ని అడ్వాంటేజ్ తీసుకుంటుంటే పబ్లిక్లో ఉన్న పాజిటివ్ పేరు చంద్రబాబు వైఎస్ని దోషం చేసి చూపెడితే వైఎస్ ఎన్టీఆర్ని చేసి చూపెట్టారు ఇప్పుడు అదే వైఎస్ వారసుడేమో ఎన్టీఆర్ని దేవుడు అంటే ఇప్పుడు అదే చంద్రబాబు రాజశేఖర రెడ్డిని కూడా ఇప్పుడు పాజిటివ్గా చూపెడుతున్నట్టు ఇంకా మిగతాది ఉండొచ్చును కానీ మెయిన్ అయితే ఆ పేరు వాడుకునేటువంటి ప్రయత్నం ఓవరాల్గా రా నువ్వు చచ్చేదాకా నిన్ను ఎక్రిస్తూనే ఉంటారు చచ్చేదాకా నిన్ను వెంటబడతానే ఉంటారు చచ్చేదాకా నిన్ను అవమానిస్తూనే ఉంటారు కానీ నువ్వు చచ్చిన తర్వాత నీ పేరు తలుచుకుంటే మాత్రమే నువ్వు సరైనోడివి అని ఇకపైన మనం మార్చుకోవాలి విధానాల్ని